కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యాపార బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ బంద్ను అందరూ పాల్గొనాలని మండల శాఖ అధ్యక్షులు వరస కృష్ణహరి, జెడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షుడు నేవూరి వెంకట నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కోరారు. కేంద్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థల యొక్క కుమ్ముగాస విధంగా చట్టాలను రూపొందించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా చట్టాలను ప్రవేశపెడతా ఉంది. అలాగే మండలంలోని స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు కానీ మద్దతు ప్రకటించి ఈ రైతులందరికీ మనం అందరం బాసరగా ఉండి ప్రతి రోజుల్లో రైతుకు ఎలాంటి అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రేపు ఈ బంద్ను మనందరము గ్రాండ్గా సక్సెస్ చేయాలని సందర్భంగా మొత్తం మన టీఆర్ఎస్ క్యాడర్కు సూచిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కిసాన్. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాల వల్ల దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లోపట ఇలా కేసీఆర్ గారు ఏదైతే రేపు రైతు బంద్ రైతులు పెద్ద ఎత్తున భారత్ బంద్కు పిలుపునిచ్చారో మరి దానికి సంఘీభంగా మన కేసీఆర్ గారు కూడా ఇదన్నీ విజయవంతం చేసి బంద్ను విజయవంతం చేసి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇటువంటి చట్టాలు కూడా భవిష్యత్తులో ఒకటి రాకుండా పెద్ద ఎత్తున మన రాష్ట్రం తరఫున పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.